బంగారు గనుల తవ్వకాల ఆధిపత్య వేట, అమ్మ సెంటిమెంట్, ప్రభుత్వాన్ని శాసించే మాఫియా, ఇతివృత్తమే కేజీఎఫ్ సినిమా. అయితే ప్రభుత్వ అండదండలు, నో సెంటిమెంట్స్, మోసకారితనం, ఓన్లీ క్యాష్, ఇతివృత్తమే సింహపురి సిలికా గ్రావెల్ మాఫియా సినిమా. ఈ సినిమా చూడాలంటే రెండు కళ్ళు చాలు. కేజీఎఫ్, పుష్ప వంటి మాఫియా సినిమాలను తలదన్నే రియల్ స్టోరీ ఈ సింహపురి మాఫియా. ఈ జిల్లాలో జరిగే సిలికా శాండ్ గ్రావెల్ మాఫియాపై సినిమా తీస్తే దేశంలోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టొచ్చు. పేదలను తొక్కేసి, మధ్యతరగతిని బెదిరించి, ప్రశ్నించే వారిని అక్రమ కేసులతో భయపెట్టి, కోట్లాది రూపాయల ప్రకృతి సంపదను దోచేసి జడలు విప్పి నాట్యం చేస్తోంది ఈ సింహపురి మాఫియా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మట్టి మాఫియా సరికొత్త మూవీపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గ పరిధిలో ఈ రియల్ మట్టి మాఫియా నడుస్తోంది. శాండ్ సిలికా అక్రమ తవ్వకాలు ఇక్కడ జరుగుతుంటే కనక పట్టణమైన కావలిలో గ్రావెల్ మాఫియా నడుస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతో వారి అనుచరులు ఈ మాఫియాను పెంచి పోషిస్తున్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్కూరు, కోట మండలాల్లో విస్తారంగా మినరల్ సిలికా ఉంది. అయితే దీనికి దేశవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫౌండరీలు, గ్లాస్ కంపెనీలు, చిప్ ఇండస్ట్రీలు, ఇలా అనేక విలువైన వస్తువుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అందుకే ఎంతో విలువైన మినరల్ కు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకున్న మాఫియా డాన్లు ఈ ప్రకృతి సంపదను దోచే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాదు, ప్రత్యేకంగా డంపింగ్ యార్డులు రూపొందించుకుని అక్రమంగా తవ్విన సిలికాను గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. ఇక సాధారణంగా మైన్ ను లీజుకు తీసుకోవాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి. ఎంఆర్ఓ, ఎన్ఓసి, జిపిఎస్ సర్వే, హెక్టార్ కు 25,000 చలానా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం వంటి అనేక నిబంధనలున్నాయి. అయితే మైన్ లీజు తీసుకున్న వారి నుంచి ఈ మాఫియా బెదిరించి వారికి టన్నుకు కేవలం 100 నుంచి 150 రూపాయలు మాత్రమే చెల్లించి బలవంతంగా తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఇలా చిల్లకూరు, కోట మండలాల్లోని మోమిడ, బల్వోలు, వేలల్పాలెం, మన్నెగుంట, సిద్ధవరం, కొత్తపట్నం, తమ్మినపట్నం, వరగలి గ్రామాల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు, అటవీ భూములు, పొలాలకు నీరందించే కాలువలను సైతం అక్రమార్కులు వదలటం లేదు.
మైనింగ్ నుంచి తీసిన లక్షల టన్నుల సిలికాను మాఫియా ముఠ రామిరెడ్డిపాలెం, చింతవరం, కల్వకొండ, తిక్కవరం, పాలిచెర్లపాలెం గ్రామాల్లో అనుమతులు లేని డంపింగ్ యార్డులకు తరలించి కోట్లు గడిస్తున్నారు. అంతేకాదు, మైన్స్ లీజ్ టైం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతుందంటే వారు ఎంతకు బరి తెగించారో అర్థమవుతుంది. ఎస్ కృష్ణారెడ్డి 5 లక్షల టన్నులు, వినయ్ కుమార్ రెడ్డి 2 లక్షల టన్నులు, కోహినూర్ మైన్స్ 8 లక్షల టన్నులు, జానకీరామరెడ్డి 6 లక్షల టన్నులు, సాయి చిన్నమ్మ మైన్స్ 3 లక్షల టన్నుల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా సిలికా తవ్వకాలు జరిపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలా బరితెగించి లక్షల టన్నుల అక్రమ సిలికా రాష్ట్రం దాటిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారనేగా మీ డౌట్. కేజీఎఫ్ సినిమాలోను, పుష్ప సినిమాలోను అక్రమంగా తరలి వెళ్లే ప్రకృతి సంపద విషయంలో అధికారులు, పోలీసులు ఏం చేశారో ఇక్కడ కూడా అదే చేస్తున్నారు మైనింగ్ అధికారులు.